హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం అయితే తీసుకురావడం జరిగింది చాలామంది రైతులైతే అడగడం జరుగుతుంది ధరణి వెబ్సైట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది రిజిస్ట్రేషన్లు ఎప్పుడు స్టార్ట్ అవుతాయని దాని గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకున్న వీడియో వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ దసరాకు ధరణి ఆ రోజే వెబ్సైట్ వినియోగంలోకి అప్పటిదాకా రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు ఉండవు డీటీలు తహసీల్దార్లు సబ్ రిజిస్ట్రార్లకు శిక్షణ ప్రతి కార్యాలయంలో ఒక కంప్యూటర్ ఆపరేటర్ సర్వే నంబర్ల వారి భూముల ధరలు ఖరారు రానున్న దసరా పండుగ రోజున అక్టోబర్ ఇరవై ఐదున సమీకృత భూ రికార్డుల యాజమాన్య విధానాన్ని ధరణి ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు ఆ రోజే సీఎం స్వయంగా ధరణి పోర్టల్ను ప్రారంభిస్తారు అందుకు అవసరమైన సాఫ్ట్వేర్ హార్డ్వేర్ బ్యాండ్ విడ్త్ తదితర అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు మారిన రిజిస్ట్రేషన్ విధానం వెంటనే మ్యూటేషన్ చేయడం ధరణి పోర్టల్కు వివరాలను అప్డేట్ చేయడం తదితర అంశాలపై విధి విధానాలపై తహసీల్దార్లు డ్యూటీ డిప్యూటీ తహసీల్దార్లు సబ్ రిజిస్టార్లకు అవసరమైన శిక్షణ ఇవ్వనున్నట్టు ప్రకటించారు డెమో ట్రయల్స్ను కూడా నిర్వహించి అధికారులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు ప్రతి మండలంలో సబ్ ప్రతి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఒకరు చొప్పున కంప్యూటర్ ఆపరేటర్ను వెంటనే నియమించాలన్నారు ధరణికి ముందే ధరలు ఖరారు ధరణి పోటల ప్రారంభం కావడానికి ముందే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నెంబర్ల వారీగా భూముల విలువలను ఖరారు చేయనున్నట్లు సీఎం చెప్పారు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే రిజిస్ట్రేషన్లు జరుగుతాయన్నారు తహసీల్దార్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ కోసం వచ్చి వారికి డాక్యుమెంట్లను సిద్ధం చేయడానికి తయారు చేయడానికి వీలుగా డాక్యుమెంట్ రైటర్లకు లైసెన్సులు ఇచ్చి వారికి శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించారు దసరాలోగానే అన్ని రకాల ఆస్తులకు సంబంధించిన సమాచారాన్ని ధరణి పోర్టల్లో చేర్చాలని ఆదేశించారు తర్వాత జరిగే మార్పులు చేర్పులు వెనువెంటనే నమోదు చేయడం జరుగుతుందన్నారు దసరా రోజున పోర్టల్ ప్రారంభిస్తున్నందున అదే రోజు రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభమవుతాయని సీఎం ప్రకటించారు ఈలోగా ఎలాంటి రిజిస్ట్రేషన్లు కానీ ఎలాంటి రెన్ రెవెన్యూ వ్యవహారాలు కానీ జరగవని స్పష్టం చేశారు కీలక నిర్ణయాలన్నీ దసరా రోజునే తెలంగాణలో కీలక నిర్ణయాలన్నీ దసరా రోజే అమల్లోకి వచ్చాయి రెండు వేల పదహారు అక్టోబర్ పదకొండవ దసరా రోజున తెలంగాణలో ఇరవై ఒకటి కొత్త జిల్లాలు అమల్లోకి వచ్చాయి రాష్ట్రంలో అతిపెద్ద పాలన సంస్కరణగా ఆ రోజు చరిత్రలో నిలిచిపో నిలిచిపోయింది రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల తర్వాత ములుగు నారాయణపేట జిల్లాలను కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య ముప్పై మూడుకి చేరింది తహసీల్దార్ సెలవులో ఉంటే డీటీలు తహసీల్దార్ సెలవుల్లో ఉంటే రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ ప్రక్రియలు ఆగకుండా డిప్యూటీ తహసీల్దార్ నాయబ్ తహసీల్దార్కు రిజిస్ట్రేషన్ అధికారం ఇవ్వనున్నారు ఇందులో భాగంగానే డీటీలకు కూడా రిజిస్ట్రేషన్ మ్యూటేషన్లో శిక్షణ ఇవ్వనున్నారు తహసీల్దార్ కార్యాలయంలో విధి నిర్వహణలో ఉన్నప్పుడు ప్రోటోకాల్ విధులను డిప్యూటీ తహసీల్దార్ నిర్వ నిర్వర్తించాల్సి ఉంటుంది సర్టిఫికెట్ల జారీలో నివేదికలు వంటి బాధ్యతలు డిప్యూటీ తహసీల్దార్లు చూస్తున్నారు తహసీల్దారు ఏదేని కారణంతో సెలవులో వెళ్తే రిజిస్ట్రేషన్లు ఆగకుండా ఉండటానికే డిప్యూటీ తహసీల్దార్లకు కూడా శిక్షణ అందించాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది సో ఫ్రెండ్స్ మనకు దసరా వరకైతే రి ఎటువంటి రిజిస్ట్రేషన్లు అయితే జరగవు దసరా రోజే ధరణి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఆ రోజే రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభం అవుతుందనమాట